అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వలన ఆయన బ్రతికే ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని వివరించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షాన్వాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి వివరించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. కానీ 1999-2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను 8 నవంబర్ 2005న ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం 7 మే 2006లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. 1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో నివసించిన భగవాన్జీ అనే సన్యాసి మారువేషంలో ఉన్న బోస్ అని చాలామంది నమ్మకం. కనీసం 4 సార్లు తనని తాను బోసుగా భగవాన్జీ చెప్పుకున్నాడు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవి దొరకనందున భగవాన్జీ బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది. ఏదేమైనప్పటికీ భగవాన్జీ జీవితం, రచనలు నేటికి అంతుపట్టకుండానే ఉన్నాయి. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9.news.